हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल सिरी बोम्मरिल्लु इवी नेनु फ्लिपकार्ट लो तेप्पिच्चानंडी चिन्ना मसाला बॉक्सेस मनम एदैना कोंचेम एक्कुव पेद्द क्वांटिटी एदैना उन्ना पेद्द बॉक्सेस लो अट्ला वेसुकुन्ना तोंदरगा तीसुकोवडानिकी तर्वात किचन लो पक्कने स्टव पक्कन मनमु पेट्टुकोनि ईजीगा चिन्न वाट्लल्लो मसाला गानी चिन्नगा आवालु गानी जीलकर्र गानी నేను ఇదివరకు కూడా ఒకసారి వీడియోలో చూపించాను. గ్లాస్ జార్స్ కూడా చాలా అంటే రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి. దానిలో అన్ని మసాలా ఐటమ్సే పెట్టుకుంటాను. సో నాకు ఇదైతే చాలా బాగా అనిపించింది అనమాట. సజెషన్లో వచ్చింది, చూసరికి చాలా బాగా అనిపించింది. విత్ స్టాండ్ వచ్చింది అనమాట చిన్న మసాలా బాక్సెస్. సో తెలిసే ఉంటుంది దాదాపుగా, ఎందుకంటే మనకు సజెషన్స్లో అలా వస్తూనే ఉంటుంది. మనం నార్మల్గా ఆన్లైన్ షాపింగ్లో కూడా చాలా ఉంటాయి ఇలాంటి స్టాండ్ విత్ మసాలా బాక్సెస్. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. చిన్న బాక్సెస్ చాలా ముద్దు ముద్దుగా అనిపించాయి విత్ స్టాండ్. సో ఎవరికైనా నచ్చితే తెప్పించుకుంటారు కదా. దీని ప్రైస్ ప్లస్ సైజు అలా అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం ఒకసారి. నచ్చితే తెప్పించుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. చిన్నవి అంటే మనము కొంచెము జీలకర్ర పొడి కానీ, తర్వాత మెంతి పొడి కానీ, చిన్నగా గరం మసాలా కానీ వేసుకోవడానికి అయితే చాలా బాగా అనిపించాము. ఇదివరకు కూడా ఒకసారి జార్స్ తెప్పించానండి. ఇదే మసాలా ఐటమ్స్ కొరకు జార్స్ తెప్పించాను. 12 పీసెస్ వచ్చాయి, చాలా బాగున్నాయి అవి. 300 ప్రైజెస్లో జార్స్, గ్లాస్ జార్స్ కూడా చాలా బాగున్నాయి. నేను అందులో ఇవి మసాలా పోపు ఐటమ్స్ అన్నీ అంటే మిరియాలు కానీ, జీలకర్ర, తర్వాత మెంతులు, మనకి లవంగాలు, యాలకులు అన్నీ చాలా బాగా మనం తెచ్చుకునే క్వాంటిటీకి అవి కరెక్ట్ సరిపోతున్నాయి. సో ఇవైతే చిన్నగా ఏదన్నా మెంతి పౌడర్ కానీ, జీలకర్ర పౌడర్ లేదంటే గరం మసాలా అలాంటి పౌడర్స్కి యూజ్ అవుతాయి అని తెప్పించానండి. చాలా బాగున్నాయి, భలే ముద్దుగా ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 690 అండి. ఎందుకంటే స్టీల్ కాబట్టి కొంచెం కొత్త స్టాండ్ వచ్చింది, మంచి స్టీల్ స్టాండ్ వచ్చేసింది. సో 690 ప్రైస్, చాలా బాగుందండి. లోపల లిడ్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్, తర్వాత ఫైబర్ లిడ్ ఇచ్చేసి లోపలంతా స్టీల్ అండి. మంచి స్టీల్ అయితే నాకు బాగా నచ్చింది. మనకు కొంచెం చిన్న సైజులో స్పూన్ కూడా ఉందండి ఇందులో. మనం పౌడర్స్కి గరం మసాలా కానీ, మెంతి పౌడరు, జీలకర్ర పౌడర్కి అట్లాంటి వాటికి, ఎందుకంటే వాటికి ఇప్పుడు మనం ధనియాల పొడి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తామంటే, ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ కానీ, కొంచెం కర్రీస్ ఎక్కువైతే 2 స్పూన్స్ కానీ అలా వేస్తాం. కానీ ఈ మెంతి పొడి, జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా పొడి, సాంబార్ పౌడర్ అలాంటివన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీ అలా తీసుకుంటాం కాబట్టి వాటికి బాగా సెట్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. మనము పిక్లో చూస్తే కొంచెం పెద్ద సైజులో కనిపిస్తాయండి, కానీ వాళ్ళు ఇంచెస్ ఇస్తారు. ఇంత అంటే 1 ఇంచ్ల వెడల్పు, విడ్త్, తర్వాత పొడవు ఇంచెస్ ఇస్తారు. నేను 1 ఇంచెస్ తోటి అనుకున్నాను ఈ సైజులోనే వస్తాయని అనుకున్నాను. అయితే మంచి డ్యూరబుల్ ఉందండి, చాలా బాగుంది. నాకు డెలికేట్గా అనిపించలేదు అనమాట. కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే రేక్ లాగా అలా ఉంటాయి కదా, చాలా మంచి థిక్నెస్ ఉందండి. స్టీల్ కూడా చాలా బాగుంది చూడండి. సో లిడ్ కూడా ఇలా ఉంది, మనకు ఏదైనా ఐరన్ అలా రాకుండా, మనము ఫిక్స్ చేసినప్పుడు అలా రాకుండా లిడ్ కూడా ఇలా వచ్చింది. మీకు ఎవరికైనా ఇలా చిన్న స్పేస్లో మనము అన్నీ సేమ్ ఒకే దాంట్లో పౌడర్స్ అలా పెట్టుకోవడానికి ఎవరికైనా అయితే, ఇదివరకు మీరు ఎవరైనా చూడకపోతే ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి చిన్న వీడియో. థ్యాంక్ యూ, బాయ్.